హాయ్ పిల్లలు, ఇక స్నేహధర్మం పాఠ్యాంశంలో కవి పరిచయం అయిపోయాక ఇక పాఠ్యాంశ నేపథ్యం దగ్గరికి వస్తే, శ్రీకృష్ణుడు కుచేలుడు బాల్య స్నేహితులు. కటిక పేదరికంతో బాధపడుతున్న కుచేలుడు తన బాల్య స్నేహితుడైన శ్రీకృష్ణుని సహాయం పొందటానికి ద్వారకా నగరానికి వెళ్ళాడు. అక్కడ భార్యలతో సహా శ్రీకృష్ణుడు తన బాల్యమిత్రుడు కుచేలునికి మర్యాదలు చేసి స్నేహధర్మాన్ని ఎలా చూపించాడో ప్రస్తుత పాఠ్యభాగం వివరిస్తుంది. అంటే ఇక్కడ స్నేహితుల మధ్య పేద ధనిక అనే భేదభావం లేకుండా తాను ఒక రాజైనప్పటికీ కటిక పేదరికంతో బాధపడుతున్నటువంటి కుచేలుడు చూడగానే తన భార్యలతో సహా అతనికి ఎదురుగా వెళ్ళి అతన్ని ఆహ్వానించి ఒక ఉచితాసనాన్ని చూపించి కూర్చోబెట్టి ఎలా తన స్నేహ ధర్మాన్ని పాటిస్తూ సత్కరించాడు అని చెప్పేటువంటి పాఠ్యాంశమే స్నేహధర్మం. సరే, ఇక మనం పాఠ్యాంశంలోకి వస్తే, ఇప్పుడు పాఠ్యాంశ సందర్భం అందరికీ అర్థమైంది కదా. ఇక పాఠ్యాంశంలోకి వస్తే, ఎప్పుడూ కూడా స్నేహితుణ్ణి చేయి చాచి అడగటానికి ఇష్టపడనటువంటి కుచేలుడు తన బిడ్డలు, ఎందుకంటే కుచేల సంతానం అంటారు, కుచేలుడికి చాలామంది సంతానం, అందుకని తాను పస్తున్నా పర్వాలేదు కానీ తన బిడ్డలు పస్తుంటే చాలా బాధేస్తుంది తల్లిదండ్రులకి. ఇక్కడ కూడా కుచేలుడికి తన బిడ్డలు పస్తూ ఉండటం, తన భార్యము బాధపడుతూ, ఏమండి శ్రీకృష్ణుడు మీ బాల్యమిత్రుడు కదా, కాబట్టి మీరు ఒక్కసారి అతన్ని సందర్శించి వస్తే అతనికి మన పరిస్థితి అర్థమవుతుంది, అతని దయాదృష్టి మన మీద పడకపోదు, అప్పుడు మన పరిస్థితి కొంచెం మెరుగవుతుంది అని పాపం చాలా వినేటట్టుగా భర్తని చెప్పి ఒప్పించింది. అప్పుడు కుచేలుడు భార్య మాట కాదనలేక, తన బిడ్డల ఆకలి బాధను చూడలేక శ్రీకృష్ణుని సందర్శించడానికి బయలుదేరబోతున్నాడు. యహ పాఠ్యాంశం ప్రారంభమవుతోంది. పిల్లలు, ఒక్కొక్కసారి పద్యంలో ఏమవుతుందంటే, పూర్తిగా పద్య పఠనం చేసేటప్పుడు మనం మామూలుగా చేసినా కూడా అర్థం వచ్చేటప్పటికీ అన్వయక్రమం ఉండొచ్చు. కాబట్టి అప్పుడు అన్వయక్రమం ఉన్నప్పుడు నాలుగవ పద్యపాదంలో ఉన్నటువంటి పదం దగ్గర నుంచి అర్థం ప్రారంభమవుతుంది మన తాత్పర్యము భావాన్ని చెప్పుకునేటప్పుడు. దీన్నే అన్వయక్రమము అంటాం. కొన్ని పద్యాలకి వరుసగా వెళ్ళిపోతాయి, కొన్ని పద్యాలు రెండు పద్యపాదాలు బాగానే వెళ్తాయి, నాలుగో పాదం మళ్ళీ మధ్యలో అన్వయక్రమం వస్తుంది. ఇట్లా ఎక్కడ వచ్చినా కూడా మనం పద్యాన్ని అర్థం చేసుకుని చెప్పుకోవడం జరుగుతుంది. కానీ పిల్లలు, ఒక మాట గుర్తుంచుకోండి, పద్య పఠనం చేసేటప్పుడు ఎక్కడ కామా పెట్టుకోవాలి, ఏ పదం దగ్గర అర్థ విభజన చేసుకుని అర్థాన్ని చెప్పుకోవాలి, ఏ పదం సంధి పదం, ఏ పదం సమాస పదం అనేవి ఖచ్చితంగా మనం దృష్టిలో పెట్టుకునే చదువుకోవాల్సినటువంటి విషయాలన్నమాట. ఇంక ఇప్పుడు చూడండి, నీవు చెప్పిన ఎట్లు రాజీవ నేతృ పాద పద్మములాశ్రయింపజనుట పరమ శోభన. పిల్లలు, ఇక్కడ అండర్లై, ఇక్కడ కామా పెట్టుకోండి. మా చక్రపాణికి ఇప్పుడు కానుకేమైన కొంపోవంగలదే మనకు. పద్య పఠనం చేసినప్పుడు కనీసం ఒక 25%, ఎందుకంటే పద్యాలన్నీ బట్టి పట్టలేము గనక, ఇక్కడ మన పరీక్షా విధానం ప్రకారం పద్యభావాన్ని విద్యార్థులు సొంత మాటల్లో రాయాలి కనుక, ఫస్ట్ పద్య పఠనం చేసేటప్పుడు 25% విద్యార్థులకు అర్థమైపోవాలి ఆ పద్యం ఏం చెప్పదలుచుకున్నాడు, ఆ పద్యంలో ఏ అర్థం స్ఫురిస్తోంది అన్నది. బమ్మెరపోతన శైలి అందున చాలా తేలిగ్గా వినసొంపుగా పదాలతో చాలా బాగుంటుంది. ఇక రెండోది, కఠిన పదాలు 2-3 మాత్రమే పద్యంలో వస్తాయి. ఆ 2-3 కఠిన పదాలకు అర్థాలను వ్రాసుకున్నట్లయితే, ఆ రాసుకున్న తర్వాత తిరిగి పద్యం చదివినప్పుడు 50% పిల్లలకు అర్థమైపోతుంది. ఆ తర్వాత వాళ్ళ సొంత మాటల్లో 75% ఆన్సర్ చేయగలిగేట్టుగా ఉండాలి. చూడండి, నీవు చెప్పిన ఎట్లు రాజీవ నేతృ పాద పద్మములాశ్రయింపగజనుట పరమ శోభన. మా చక్రపాణికిప్పుడు కానుకేమైన కొంపోవం గలదే మనకు. ఎంత చక్కగా అడుగుతున్నాడు, నీవు చెప్పిన ఎట్లు, భార్యతో అంటున్నాడు, సరే నువ్వు చెప్పిన విధంగానే చేద్దాం. రాజీవ నేతృ, పక్కన కామా పెట్టుకోండి, రాజీవ నేతృ, నేతృ అంటే కళ్ళు, రాజీవ నేతృ అంటే పద్మముల వంటి కన్నులు కలవాని, అంటే ఎవరు, శ్రీకృష్ణ పరమాత్ముడు.
నీవు చెప్పినట్లుగానే పద్మముల వంటి కన్నులు గల ఆ శ్రీకృష్ణ పరమాత్ముని పాద పద్మములాశ్రయింపగా ఆయ మహానుభావుని పాదాలను ఆశ్రయించటానికి చనుట వెళ్ళుట పరమ శోభన. అదృష్టం. ఎవరి కాళ్ళు పట్టుకుంటున్నాం? సాక్షాత్తు భగవంతుని కాళ్ళు పట్టుకుంటున్నాం. కష్టం వచ్చినప్పుడు మనం భగవంతుడి కాళ్ళు కాకపోతే ఎవరి కాళ్ళు పట్టుకుంటాం? కాబట్టి నీవు చెప్పినట్లుగా ఆ శ్రీకృష్ణ పరమాత్ముణ్ణి అతని పాదాలను ఆశ్రయించడం అదృష్టం. కానీ మా చక్రపాణికి ఇప్పుడు చక్రపాణి, అండర్లైన్ పిల్లలు, చక్రమును పాణియందు ధరించినటువంటి వాడు అంటే చక్రాన్ని చేతియందు ధరించిన వాడు ఎవరు? శ్రీకృష్ణ పరమాత్ముడు. కాబట్టి ఆ శ్రీకృష్ణ పరమాత్మునికి కానుకేమైనా కొంపోవంగలది మనకు కానుక బహుమతి. మన పెద్దలు చెప్తూ ఉంటారు, చిన్నపిల్లల దగ్గరికి వెళ్ళేటప్పుడు, పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఉత్త చేతులతో వెళ్ళరాదు, మరి ఫలమో పత్రమో ఏదో ఒకటి తీసుకుని వెళ్ళాలి అని. సరే, ఇప్పుడు నేను రాజ దర్శనానికి వెళ్ళబోతున్నా, శ్రీకృష్ణ పరమాత్ముని సందర్శించడానికి వెళ్ళబోతున్నా, మరి నా ఆప్తమిత్రుడు శ్రీకృష్ణ పరమాత్ముడికి సమర్పించటానికి మన వద్ద కానుకేమైనా కలదే కొంపోవుటకు, బహుమతులేమైనా అతనికి సమర్పించుకోవడానికి మన దగ్గర ఉన్నాయా తీసుకువెళ్ళటానికి అని భార్యని అడిగాడు. నువ్వు చెప్పినట్టుగానే శ్రీకృష్ణ పరమాత్ముడిని సందర్శించడానికి వెళ్ళటం అదృష్టమేను, కానీ ఆ శ్రీకృష్ణ పరమాత్ముడి సందర్శనార్థం వెళుతూ ఉత్త చేతులతో వెళ్ళకూడదు, కనుక కానుకేమైనా ఉన్నదా తీసుకువెళ్ళటానికి అని భార్యను అడుగుతున్నాడు కుచేలుడు. అర్థమైందా పిల్లలు? అవునా? చూడండి. అనిన అయ్యింది ఔగాకయనుచు విభుని శిథిల వస్త్రంబు కొంగున మృదుక తండములనొక కొన్ని ముడిచి నెయ్యమున నను పచ్చనియే గోవింద దర్శనోత్సాహియగుచు. అనిన అయ్యింతి అని అనగానే కుచేలుడు అడిగగానే అయ్యింతి ఆ ప్లస్ ఇంతి, పిల్లలు అండర్లైన్ చేసుకుని సంధి విడదీసుకోండి, ఇంతి అంటే స్త్రీ. ఆ స్త్రీ అంటే ఇక్కడ ఏ సంధి వచ్చింది పిల్లలు? త్రిక సంధి వచ్చింది. ఆ ప్లస్ ఇంతి. ఆ స్త్రీ అవుగాకయనుచు, అవును కదా, సరే అలాగే అని అంటూ విభుని, విభుని అండర్లైన్ భర్తని, శిథిల వస్త్రము కొంగున, అప్పుడే చిరిగి ఉన్నటువంటి వస్త్రం, కటిక పేదరికానికి నిదర్శనం కుచేలుడు చిరిగిన వస్త్రాలను ధరించటం. అందుకని అప్పటికే చిరిగి ఉన్న వస్త్రం కొంగున అంటే చివర పృథుక తండముల కొన్ని ముడిచి. శ్రీకృష్ణ పరమాత్ముడికి అత్యంత ఇష్టమైనవి ఏమిటి అంటే పృథుక తండములు. పృథుక తండములు అంటే పలకటానికి కఠిన పదం పిల్లలు, అండర్లైన్ చేసుకోండి. కానీ అర్థం వచ్చి చాలా ఈజీ, అటుకులు. చూసారా, అర్థాలు అనగానే భయపడతారు. ఇది గుణింతపు పదం అర్థమే తప్ప ఇందులో మనకి ద్విత్వ సంయుక్త సంశ్లేషాస్త్రాలు రావు. ఇటువంటి అర్థాలను ప్రత్యేకించి మొదటి నుంచే మీరు బైహార్ట్ చేసుకుని గనక సాధన చేసుకున్నట్టే పెట్టుకుంటే మార్కులు సంపాదించడం అతి సులభం. అదే అర్థంలో కఠిన పదం ఉందనుకోండి, అప్పుడు మీరు స్పెల్లింగ్ మిస్టేక్ వచ్చింది టీచర్ గారు, మాకు కొంచెం ఇబ్బంది అయ్యింది అని అంటే అర్థం చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు ఇటువంటి వాటికి అవసరం లేదు. పృథుకతండములు అంటే ఏంటి? అటుకులు. అటుకులు కొన్ని ముడిచి, ముడివేసి, నెయ్యము నననుపా, నెయ్యము పిల్లలు అండర్లైన్ స్నేహం, నెయ్యము అంటే స్నేహం, స్నేహితుని దగ్గరికి అనుపా పంపగా గోవింద దర్శన సాహియగుచుచనియే. గోవింద ఆ శ్రీకృష్ణ పరమాత్మని దర్శనోత్సాహి అంటే ఎప్పుడెప్పుడు గోవిందుణ్ణి దర్శించుకుందామా అని బయలుదేరినటువంటి కుచేలునికి అలా బయలుదేరి వెళ్ళాడు. అలా బయలుదేరి వెళ్తున్నటువంటి కుచేలుడు మనసులో అనేక విధాలుగా ఆలోచిస్తున్నాడుట. పిల్లలు ఇక్కడ ఒకటి గమనించండి, మనం ఎవరితో అయినా స్నేహితులతో కానీ బంధువులతో కలిసి కానీ వెళ్తూ ఉన్నాం అనుకోండి, దూరంగా ఉన్న గమ్యస్థానం కూడా మనకి చాలా దగ్గరగా అనిపిస్తుంది. అరే అప్పుడే చేరిపోయామా అనిపిస్తుంది. అదే ఒంటరిగా ప్రయాణం చేస్తున్నాం అనుకోండి, దగ్గర గమ్యస్థానం కూడా చాలా దూరంగా అనిపిస్తుంది, అబ్బా ఇంకా రాదే, అబ్బా ఇంకా రాదే అనిపిస్తుంది. ఇక్కడ కుచేలుడు కూడా దర్శించడానికి ఒంటరిగా వెళ్తున్నాడు, పైగా కటిక పేదరికం,
భార్య మాటని మన్నించాడు, పిల్లల ఆకలిని చూశాడు, బయలుదేరుతున్నాడు. కానీ మనసులో అనేక ఆలోచనలు, సందేహాలు తనని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. అందుకని బయలుదేరుతూ మనసులో ఈ విధంగా అనుకుంటున్నట్ట కుచేలుడు ఏమనో చూడండి. అట్లు చనుచున్ తన మనంబున, అట్లా బయలుదేరి వెళ్తూ తన మనంబున, పిల్లలు అండర్లైన్ మనస్సులో, ద్వారకా నగరమున ఏ రీతి జొత్తును బాసురాంతఃపురవాసి అయిన అప్పుండరీకాక్షు అఖిలేసు ఎబ్బంగి దర్శింపగలను, తద్వార పాలకులెక్కడి విప్రుండ విందేల వచ్చితివని అడ్డపెట్టిరే అప్పుడు వారికేమైనా పరిధానమిచ్చి చొచ్చదమన్న ఊహింప అర్ధశూన్యుండ నేను. పిల్లలు చూసారా అర్థమవుతుందా ఎంత జాగ్రత్తగా చదువుతున్నానో. ద్వారక నగరమున నే ఏ రీతి జొత్తును, అయ్యో భార్య అంది కదా అని గబిక్కిన బయలుదేరి వెళ్ళిపోయానే కానీ ఆ ద్వారకా నగరంలోనికి నేను రీతి విధము పిల్లలు ఏ విధంగా ప్రవేశింపగలను, సామాన్య విషయమా పిల్లలు? ఇప్పటికిప్పుడు మనం రాష్ట్రపతిని కలవాలంటే టక్కన ఇక్కడ ట్రైన్ ఎక్కేసి అక్కడ దిగేసి డైరెక్ట్గా లోపలికి వెళ్ళిపోయి రాష్ట్రపతిని కలిసేస్తానంటే మనకి ఇచ్చేస్తారా? మనం వెళ్ళిపోయి రాష్ట్రపతిని కలుసుకోగలమా? అలాగే ఇక్కడ కూడా ఏ రీతి ఏ విధంగా ద్వారకా నగరంలోకి ప్రవేశించగలను, ప్రవేశించిన బాసురాంతఃపురవాసి అయిన అప్పుండరీకాక్షు అఖిలేసు ఎబ్బంగి దర్శింపగలను. బాసురాంతఃపురవాసి అయిన సూర్యునితో సమానమైనటువంటి వెలుగుతో ప్రకాశించేటువంటి అప్పుండరీకాక్షు పిల్లలు అండర్లైన్ మళ్ళీ ఆ ప్లస్ పుండరీకాక్షు అంటే ఏంటి? అక్షు అంటే మళ్ళీ ఇక్కడ కూడా నేత్రాలే, పద్మమువుల వంటి కన్నులు కలిగినటువంటి ఆ అఖిలేసు అఖిలాండ బ్రహ్మాండ కోటికంతటికీ ఆయన చేతుల్లోనే ఉంది, అంతటా నిండి ఉన్నటువంటి ఆ అఖిలేశుణ్ణి అంటే ఆ పరమాత్ముణ్ణి ఏ భంగి, మళ్ళీ విడదీయండి, ఏ ప్లస్ భంగి, ఆ ప్లస్ పుండరీకాక్షుడు, ఏ ప్లస్ భంగి, అన్ని త్రికసంధి పదాలే పిల్లలు, అండర్లైన్ చేసుకుంటూ వెళ్ళండి. ఏ భంగి ఏ విధంగా దర్శింపగలను, చూడగలను, అసలు నన్ను నా పేదరికాన్ని నా కటిక దారిద్ర్యాన్ని చూసి నన్ను ద్వారకా నగరంలోకి ఎవరైనా నన్ను అనుమతిస్తారా? ఒకవేళ నన్ను అనుమతిచ్చినా నేను ఆ శ్రీకృష్ణ పరమాత్ముని ఏ విధంగా దర్శించగలుగుతా అని అనుకుంటూ తన మనసులో ఒకవేళ ద్వార పాలకుండు అక్కడ ఉన్నటువంటి ద్వార పాలకులు ఎవరైనా, ద్వార పాలకులు అంటే ద్వారం దగ్గర కాపలా కాసేటువంటి భటులు ఎవరైనా నన్ను ఆపి ఎక్కడి విప్రుండ విందేల వచ్చితివని అడ్డబెట్టిరేని, ఏమయ్యా ఎక్కడి బ్రాహ్మడివయ్యా, ఎందుకిలా వచ్చావు, ఏ పని మీద వచ్చావు, ఏమిటి, ఎలా లోపలికి వెళ్తావు అని నన్ను గనక అడ్డు పెట్టేసి అడిగారనుకోండి, విప్రుడు అంటే బ్రాహ్మణుడు, విప్రుడు అంటే ఏంటి బ్రాహ్మణుడు, అలా నన్ను అడ్డు పెట్టినట్లయితే అప్పుడు నేను వారికేమైనా పరిధానమిచ్చి చొచ్చదమన్నా, వారికేమైనా ఆ ద్వారపాలకులకి ఏమైనా పరిధానము పిల్లలు అండర్లైన్ లంచం, వాళ్ళకి ఏదన్నా నయానో భయం, ఇదిగో బాబు కొంచెం నన్ను లోపలికి పోనిద్దు, ఇగో నీకు ఇంత, ఇది కొంచెం నా దగ్గర ఉంది, కొంచెం ఉంచుకోయింది కదా అని చెప్పేసి ద్రవ్య రూపకంగానో ఆభరణం రూపకంగానో ఏదైనా ఒక కొంచెం లంచం వాళ్ళకి ఇచ్చి లోనికి చొచ్చదమన్నా, చొచ్చదము అండర్లైన్ ప్రవేశిద్దాము అని అనుకుంటే ఊహింప అర్ధశూన్యుండ నేను, అయ్యో ఎవ్వరూ ఊహించనంత కటిక దరిద్రుని పేదరికంతో బాధపడుతున్న వాణ్ణి నేను, నా దగ్గరేముంటుంది, రాజంతటి శ్రీకృష్ణ పరమాత్ముడు అంతటి వాణ్ణి దర్శించడానికి వెళ్తూనే కాసిన అటుగులు పట్టుకెళ్తున్నా, అట్లాంటిది ద్వారపాలకులకి లంచంగా ఇవ్వడానికి నా దగ్గర ఏముంటుంది, నేను ఎవ్వరూ ఊహించలేనంత పేదరికంతో బాధపడుతున్నటువంటి వాణ్ణి, అర్ధశూన్యుండ సంపదలేమీ లేనటువంటి వాడిని నేను అని మనసులో అనేక రకాలుగా ఇలా సందేహపడుతూ అయినా నా భాగ్యమతని దయా దృష్టిగాక తలపోయగ నుండుగలదే
ఆతడేల నన్ను ఉపేక్షించు ఏటి మాట అనుచు ఆ ద్వారకాపురమతడు స్వచ్చి. వెంటనే ఎట్లా అనుకుంటున్నట, ఆయన నా భాగ్యమతని దయాదృష్టిగా కతలపోయగా, అన్ని నా పిచ్చి ఆలోచనలే తప్ప నా భాగ్యము, అసలు నా భాగ్యము అతని దయాదృష్టి. నాకే కనుక అదృష్టం ఉంటే అతని దయాదృష్టి నా మీద పడకపోతుందా? గాక తొలపోయగా నొండుగలదే, ఎందుకు వేరే ఆలోచన ఎందుకు నాకు? అసలు ఎప్పుడైతే ఇన్ని రోజులు శ్రీకృష్ణ పరమాత్ముని దర్శిద్దామన్న ఆలోచన కానీ అందుకు ప్రయత్నించడం కానీ ఇంత మటుకు చేయలేదు. ఈ రోజు చేసి బయలుదేరుతున్నాను అంటే నా పిచ్చి కాకపోతే శివుడాజ్ఞలేనా చీమైనా కుట్టదన్నట్టు ఆ శ్రీకృష్ణ పరమాత్ముడి దయాదృష్టి పడబట్టే నాకు ఆ శ్రీకృష్ణుడిని దర్శించాలన్న చిన్ని కోరిక కలిగి ఇన్నాళ్ళకి బయలుదేరుతున్నాను. ఆ దయాదృష్టి కూడా నా దగ్గర లేకపోతే ఏమాత్రం నేను మళ్ళీ బయలుదేరి ఉండగలిగేటువంటి వాడిని కాదు. కనుక ఆయన దయాదృష్టితో నేను ఇప్పుడు బయలుదేరా. నేను బయలుదేరిన విషయం ఈపాటికి ఆయనకి తెలిసే ఉంటుంది. వండు తలపు గలదే, ఇతర ఆలోచనలు ఎందుకు? అసలు నిజంగానే చేసేవాడు చేయించేవాడు అంతా ఆయనే, మనం మాత్రం నిమిత్త మాత్రులమని ఎప్పుడో చెప్పాడు. మనం ఆ ఒక్క మాట తప్ప మిగతా అన్ని గ్రహిస్తాం. అహం బ్రహ్మస్య, మనమే గొప్ప, మనమే చేసా, నేను చేసా, నాకు వచ్చు, నేను చెప్పా, నాకు బాగా వచ్చు, ఈ మటుకు మనం బాగా అనుకుంటూ ఉంటాం. మనకు వచ్చు ఏంటి? మనం చేయాలని రాసి పెట్టింది కనుక ఆయన మన చేయంత ఇలా చేయించాడు. అట్లా అనుకున్న రోజున మీ జ్ఞానం పెరుగుతుంది. అందుకని ఇక్కడ అనుకుంటున్నాడు వేరే ఆలోచన ఎందుకు? ఆతడేల నన్ను ఉపేక్షించు, ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు నన్ను ఎందుకు అలక్ష్యం చేస్తాడు? ఉపేక్షించు, నన్ను ఎందుకు నిర్లక్ష్యం చేస్తాడు? ఆయన దయాదృష్టి ఉండబట్టి ఇన్నాళ్ళకి నేను బయలుదేరగలిగాను. ఏటి మాట, ఏటి మాటలు, అండర్లైన్ పిల్లలు, ఎందుకు వృధా మాటలన్నీ అని అనుచు ద్వారక నగరము అతడు స్వచ్చే. అలా తన ఆలోచనలో తను మునిగిపోయి తనలో తాను తర్జన భర్జనలు అయిపోతూ ఉండగానే ద్వారకానంలోకి నగరంలోకి ప్రవేశించేశాడు మన కుచేలుడు. అలా ప్రవేశించి అట్లు ప్రవేశించి రాజమార్గంబున చని చని కక్షాంతరంబులు గడచి చని ముందట, అలా ద్వారకా నగరంలోకి ప్రవేశించేయడము రాజమార్గం గుండా వెళ్ళి కక్షాంతరములు అంటే ఎత్తైనటువంటి ప్రాకారాలన్నమాట. స్వాగతం చెప్తూ ద్వారకా నగరంలోకి ఉన్నటువంటి ఎత్తైన ఆ ప్రాకారాల ముందట నిలబడి తేరబారి చూశాడు కుచేలుడు. చూశారా పిల్లలు, భగవంతుడి ఆజ్ఞ ఉంటేనే మనం బయలుదేరగలుగుతాం. ఆ భగవంతుడి ఆజ్ఞ లేకపోతే వెళ్ళాలి చూడాలి అన్నటువంటి మాట కూడా మన మనసులో ఉద్భవించదు.